హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి మనకు లాస్ట్ వన్ వీక్ నుంచి చూసుకుంటే కనుక డైలీ ఏడు వేల నుంచి పదివేల కేసులు అయితే రిజిస్టర్ అవుతున్నాయి దీంతో చాలా జిల్లాల్లో మళ్ళీ లాక్డౌన్ అయితే ఆయా జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మనకు రేపటి నుంచి ఆల్రెడీ తిరుపతి అనేది లాక్డౌన్లోనే ఉంది చిత్తూరు జిల్లాలోని తిరుపతి లాక్డౌన్లో ఉంది చాలా ఏరియాస్ కూడా లాక్డౌన్ ఉన్నాయి కాకపోతే తిరుపతిని మాత్రం రేపటి నుంచి ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు మళ్ళీ లాక్డౌన్ అయితే చేస్తున్నాము అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ అయితే అనౌన్స్మెంట్ చేశారు కేవలం ఓన్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు నిత్యవసర వస్తువులు మాత్రమే తీసుకోవడానికి బయటికి ఎలా చేస్తాం తర్వాత అన్ని షాప్స్ క్లోజ్ చేస్తున్నామని చెప్పారు అలాగే ఈ జిల్లాతో పాటు మరొక జిల్లా కూడా లాక్డౌన్లో ఉంది ఆ డీటెయిల్స్ చూద్దాము ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు అలాగే మీ ఏరియాలో కరోనా కేసులు ఎన్నో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలా కంట్రోల్ చేస్తున్నారు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూద్దాం ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు ఆ మీ ఏరియాలో పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకుంటే కనుక మనకు కడప జిల్లాలో కూడా లాక్డౌన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది కడప జిల్లాలో కూడా చాలా ఎక్కువ కేసులు అయితే రావడంందో మనకు సో ఆగస్ట్ ఫోర్టీన్త్ వరకు అయితే లాక్డౌన్ కొనసాగిస్తున్నారని చెప్పారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు మాత్రమే అలో చేస్తున్నారు ముత్యవసర వస్తువులు అలాగే షాప్స్ అనేవి లెవెన్ ఓ క్లాక్ తర్వాత క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ కూడా అనౌన్స్మెంట్ చేశారు ప్రస్తుతానికి అయితే కడప జిల్లాలో కూడా మనకు లాక్డౌన్ అయితే కొనసాగుతుంది అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అలాగే మనకు అనంతపురం జిల్లా కూడా లాక్డౌన్ అయితే కొనసాగుతుంది అనంతపురం కదిరి అక్కడ కూడా మనకు చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి అనంతపురం జిల్లాలో కూడా ఆ జిల్లా కలెక్టర్స్ కూడా మనకైతే లాక్డౌన్ అయితే కొనసాగిస్తున్నారు మరి ఎంతవరకు కంట్రోల్ చేసిన తర్వాతే ఓపెన్ చేస్తాము అని చెప్పారు మరి ఎప్పుడు కంట్రోల్ అవుతుందో ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని షాప్స్ కానివ్వండి అన్ని వెహికల్స్ తిరుగుతాయో మనకైతే ఆ కరెక్ట్ గా తెలియదు సో వాళ్ళు కూడా అయితే లాక్డౌన్ అయితే కొనసాగిస్తున్నారు మనకు ఆల్రెడీ చిత్తూరు కానివ్వండి కడప అనంతపురంలో అయితే లాక్డౌన్ కొనసాగుతుంది అలాగే మనకు ఈస్ట్ గోదావరి జిల్లాలు కూడా చాలా ఎక్కువ కేసులు అయితే వస్తున్నాయి అక్కడ ప్రతి సండే కర్ఫ్యూ అయితే కొనసాగిస్తున్నారు ప్రతి సండే అయితే కర్ఫ్యూ ఉంటుంది అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ చెప్పారు అలాగే ముఖ్యంగా ఎక్కువ కంటైన్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో కూడా మనం అయితే లాక్డౌన్ అయితే కొనసాగిస్తున్నాము అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ కూడా మనకు చెప్పడం జరిగింది సో ముఖ్యంగా మనకు ఎక్కువ కేసులు అనేవి ఇప్పుడు సో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అనంతపురం ఆ కర్నూలు గుంటూరు ఇలాంటి ఏరియాస్లోనే వస్తున్నాయి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్న చోట మాత్రం లాక్డౌన్ అయితే కొనసాగిస్తాం ఓన్లీ నిత్యావసర వస్తువుల కోసమే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు అలౌ చేస్తామని చెప్పారు అలాగే ఈ నెల ఐదో తారీఖు నుంచి మనకు జిమ్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు సో దానికి కావాల్సిన సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి శానిటైజేషన్ కానివ్వండి వర్క్స్ అయితే వాళ్ళదే బాధ్యత అని చెప్పారు అలాగే మనకు తిరుమలలో కూడా డైలీ పన్నెండు వేల మందికి అలౌ చేస్తున్నారు దర్శనానికి కాకపోతే ఎక్కువ మంది అయితే అటెండ్ అవ్వట్లేదు కేవలం మూడు వేల నుంచి నాలుగు వేలు మాత్రమే అటెండ్ అవుతున్నారు సో చాలా జిల్లాల్లో కేసులు ఎక్కువ అవుతుండడంతో చాలా వరకు అయితే లాక్డౌన్ అయితే కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త అయితే ఉన్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్